ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి సుస్థి చేసింది. పేరుకే జిల్లా ఆసుపత్రి, కానీ 100 పడకల ఆసుపత్రిలో ఉండాల్సిన కనీస వసతులు కూడా ఇక్కడ కనిపించవు. సిబ్బంది కొరత, పరికరాల లేమి, అపరిశుభ్రత ఒక్కటేమిటి. సిబ్బంది నుంచి డాక్టర్ల వరకు అన్ని కొరతలే అక్కడ. అంతేకాదు, ఉన్నత వైద్యం పేరుతో ఎక్కువ కేసులను వేరే ఆసుపత్రికి తరలిస్తుండటంతో రోగుల బాధలు వర్ణనాతీతం. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ బోధన ఆసుపత్రిలో సమస్యలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. ఏలూరు ఒకప్పటి పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం, ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ఏలూరు జిల్లా కేంద్రం. ఇక్కడి ప్రభుత్వ ఆసుపత్రి సేవలపై చాలా గ్రామాల ప్రజలు ఆధారపడి ఉన్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా పేద మధ్యతరగతి ప్రజలకు ముందుగా గుర్తొచ్చేది ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి. అంతేకాదు, తన సేవలతో ఎన్నో అవార్డులు కూడా పొందిన ఘనత ఈ ఆసుపత్రికి ఉంది. దీంతో ఈ ఆసుపత్రి మరింత అభివృద్ధి చెందుతుంది, మరెంతో మందికి వైద్య సేవలు అందిస్తుందని ప్రజలు ఆశిస్తున్నప్పటికీ ఆసుపత్రిలో పరిస్థితి మాత్రం మరోలా మారింది. గత ప్రభుత్వం నూతన మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసే ప్రక్రియలో భాగంగా ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి అనుసంధానంగా ఒక మెడికల్ కాలేజీని కేటాయించింది. ఈ నిర్ణయం తర్వాతే ఇక్కడ సమస్యలు తిష్టవేశాయి. గతంలో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో సీనియర్లైన డాక్టర్లు ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటూ రోగులకు చికిత్స చేసేవారు. ఏలూరుకు మెడికల్ కాలేజీ మంజూరైన తర్వాత ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని బోధన ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేశారు. దీంతో వైద్య విధాన పరిషత్లో ఉన్న సీనియర్ డాక్టర్లను వేరే ప్రాంతాలకు బదిలీ చేశారు. బదిలీలపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో అధికారులు సీనియర్ డాక్టర్లను డిప్యూటేషన్తో మరలా ప్రభుత్వ బోధనాసుపత్రికి తీసుకొచ్చారు. సగం డిఎంఏ, సగం వైద్య విధాన పరిషత్తో ఆసుపత్రి నిర్వహణ అరకొరగా నడుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్ బదిలీపై వెళ్లారు. ఇక అప్పటినుంచి సూపరింటెండెంట్ హోదాలో ఇన్ఛార్జీలు పాలన చేస్తున్నారు. ఇన్ఛార్జీకి అప్పగించడంతో పాలన పడకేసిందని చెప్పుకోవచ్చు. ₹350 పడకలతో వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రి హోదాను కోల్పోయింది. అంతేకాకుండా దాదాపు 30 వైద్య పోస్టులను రద్దు చేశారు. దీంతో ఆశించిన స్థాయిలో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదనే విమర్శలున్నాయి. ఇక ఈ ఆసుపత్రిలో గుండె సంబంధిత వ్యాధుల చికిత్స నిపుణులు లేకపోవడం మరింత ఆశ్చర్యకరం. ఉన్న వైద్యులతోనే తూతుమంత్రంగా వైద్య సేవలు అందుతున్నాయి. ఇక్కడ పనిచేసే వైద్యుల్లో చాలా మందికి ప్రైవేట్ ఆసుపత్రులు, వేరే ఆసుపత్రుల్లో ప్రాక్టీసులుండటంతో ఇక్కడికి వస్తున్న బాధితులను ఆరోగ్యశ్రీ పేరుతో వారి ఆసుపత్రులకు తరలించుకుంటున్నారు. అంతేకాకుండా ఎక్కువ కేసులను ఉన్నత వైద్యం పేరుతో వేరే ఆసుపత్రులకు పంపిస్తున్నారు. మరోవైపు ఏలూరు నగరానికి ఆనుకొని జాతీయ రహదారి ఉండడంతో ఇక్కడికి ఎక్కువగా రోడ్డు ప్రమాదాల కేసులు వస్తుంటాయి. వీటిలో ఎక్కువ మంది బాధితులకు ప్రథమ చికిత్స చేసి ఉన్నత వైద్యం పేరుతో విజయవాడ, గుంటూరు వంటి ఆసుపత్రులకు తరలించి ఇక్కడ వైద్యులు చేతులు దులుపుకుంటున్నారు. కేవలం ఈ చికిత్సలే కాదు, ప్రసూతి కేసులో ఎక్కువ శాతం వేరే ఆసుపత్రులకు వెళ్లిపోవడం కూడా ఇక్కడి వైద్య సేవలకు నిలువుటద్దంలా కనిపిస్తోంది. దీంతో ఇక్కడ ఆసుపత్రిలో లేనిదేమిటి, అక్కడ ఆసుపత్రిలో ఉన్నదేమిటి అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇక్కడ మదర్ అండ్ చైల్డ్ విభాగంలో స్కానింగ్ డిపార్ట్మెంట్లో రేడియాలజిస్టుల కొరతతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్కానింగ్ కొరకు మహిళలు గంటల కొద్దీ క్యూ లైన్ లో వేచి ఉండాల్సి వస్తుంది. రేడియాలజిస్టులను నియమించకుండా ఒకే రేడియాలజిస్ట్ మీద ఒత్తిడి పడడంతో స్కానింగ్ ఆలస్యమైపోతుంది. గర్భిణీ స్త్రీలు గంటల కొద్దీ వేచి ఉండలేక అటు ప్రైవేట్ ల్యాబ్లకు వెళ్లి వేల కొద్ది ఫీజులు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో అంటే మెడికల్ కాలేజీలో సమస్యలు తిష్టవేశాయి. ప్రస్తుతం మనం ఎంసీహెచ్ బ్లాక్లో ఉన్నాయి. ఇక్కడ చూసిన ఆడవారు సంబంధించి స్కానింగ్ కానీ మేజర్గా గర్భిణీ స్త్రీలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పుకోవచ్చు. సుమారుగా 60 మంది గర్భిణీ స్త్రీల దాకా ఇక్కడ వెయిట్ చేస్తున్నారు తమ స్కానింగ్ చేయడానికి. సుమారు 2 రోజుల నుండి స్కానింగ్ గురించి తిరుగుతున్నామని కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు గర్భిణీ స్త్రీలు ఏ విధంగా లైన్లో నుంచున్నారనేది, తమ వంతు గురించి వీరంతా ఎదురు చూస్తున్నారనే చెప్పుకోవచ్చు. అసలు ఇంత కనీసం ఇక్కడ ఎంసీ
ఆర్సిహెచ్ బ్లాక్కు సంబంధించి జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో సుమారుగా 3 రేడియాలజిస్టులు అవసరం ఉంది, కానీ ఒక్కరే పనిచేస్తున్నారు. ఇక్కడ ఫ్లోటింగ్ కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో గత ఏడాదిగా కూడా ఇదే పరిస్థితి ఉంది. సార్ ఏంటి, మీరు మీ ఎప్పుడు తీసుకొచ్చారు, ఏంటి ఇబ్బంది ఏంటి? 7 వచ్చాను సార్, అక్కడికి ఈ ఉదయం 7 వచ్చాను సార్. 7 వస్తే 11:30 వచ్చారు అండి డాక్టర్ గారు. వచ్చి రూమ్లోకి రాలేదు సార్. రాకపోతే మరి ఈ సిస్టర్ గారు అన్నారు, అది అక్కడ ఉన్నారు డాక్టర్ గారు అడగండి, మరి ఇలా స్కానింగ్ తీస్తారా లేదా కనుక్కోండి అన్నాడండి. మేము 3 కుర్రాళ్ళు వెళ్ళామండి అక్కడికి. డాక్టర్ గారు అడిగితే ఈ జనం నేను తీయలేకపోతున్నాను, స్కానింగ్ జనం ఎక్కువైపోయారు, మరి 3 డాక్టర్ల గారు 3 వస్తారండి డాక్టర్స్, వాళ్ళు చూస్తారమ్మా ఇవాళ నేను డ్యూటీ చేయను అన్నాడండి. చేయనని మళ్ళీ ఆ పక్కకి వెళ్ళి ఫోన్లో మాట్లాడుతున్నాడండి. మళ్ళీ అక్కడికి వెళ్ళామండి. మేము అక్కడికి వెళ్తే 12 మొదలెట్టాడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, గర్భిణీ స్త్రీలు చూడండి, డబ్బులు లేక కదా సార్ ఇక్కడికి వచ్చేది, డబ్బులు లేకే కదండి. గర్భిణీ స్త్రీలు మొత్తం అందరం 3 నుంచి 7 నుంచి ఉన్నారు సార్. నువ్వు ఇప్పుడు డాక్టర్ గారు చేయనప్పుడు ఒక్కొక్కటి డ్యూటీ దిగితే ఒక్కొక్కరు వస్తారు కదా సార్. అలా వచ్చి మీరు ఇక్కడికి వచ్చి చేయి కాకుండా జనాన్ని ఇబ్బంది పెడితే ఎంతవరకు అది న్యాయం మీరు చెప్పండి సార్. మీరు ఎవరిని తీసుకొచ్చారు? మాయావాడిని తీసుకొచ్చారు. ఎన్నో నెల? ఇది 8 అండి. ఏం చెప్పారు, స్కాన్ చేయించుకున్నారా? ఎప్పుడు వచ్చారు మీరు? నేను నిన్న వచ్చామండి. ఏమైంది, నిన్న ఏమన్నారు? నిన్న వస్తే నిన్న ఉండి చూసి జనం చాలా మంది ఉన్నారు, చూసి ఇక వెళ్ళిపోయాం. నిన్న 4 వరకు తీసారంట, మేము కావలేదని. మొన్న అసలు మా ఎప్పుడో 15 అయిందండి మాకు రాసి, అప్పుడు డాక్టర్ గారు సెలవులో ఉన్నారంట, ఆయన రాలేదని మేము రాలా. తర్వాత నిన్న వచ్చి చూసి తిరిగి వెళ్ళిపోయాం. ఈ రోజు ఉదయం 6 వచ్చామండి. ఇప్పుడే మరి డాక్టర్ గారు ఇంత 11 ఎట్టకు వచ్చినట్టు ఉన్నారు. ఇప్పుడు లోనికి వెళ్ళి తీసుకెళ్ళారు. మనం చూస్తున్నాం ఇక్కడ ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ ప్రజల సమస్యలు తెలుసుకునే క్రమంలో భాగంగా ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో తిష్ట వేసిన సమస్యలను కూడా మనం చూడొచ్చు. ఆడవారి సమస్యల గురించి, స్కానింగ్ గురించి, వివిధ స్కానింగ్ సంబంధించిన చేయించుకోవటానికి ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చారు వీరు. ఇక్కడ పోస్ట్ నేటల్ క్లినిక్ దగ్గరికి వచ్చారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే రేడియాలజిస్టులు వాస్తవంగా ఇక్కడ 3 అవసరం ఉన్నారు, కానీ ఇక్కడ ఒకరే పనిచేస్తున్నారు. గత ఏడాది కాలంగా కూడా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇదే పరిస్థితి ఉంది. సుమారుగా ఉదయం 6 వచ్చి కూడా క్యూ లైన్లో నించున్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ రేడియాలజిస్టు 11 వచ్చారని చెప్తున్నారు. 11 వచ్చి కూడా నేను చేయలేను స్కానింగ్ అని చెప్పి ఆయన చెప్తున్నారంటే, ఫ్లోటింగ్ కూడా ఒకసారి మనం అర్థం చేసుకోవచ్చు, ఇంతమంది వస్తుంటే చేయలేని పరిస్థితి కూడా వస్తుందని చెప్తున్నారు. కాబట్టి వేకెంట్గా ఉన్నటువంటి పోస్టులు ఎందుకు ఫిల్ చేయడం లేదనేది ఇప్పుడు ప్రధానంగా వస్తున్న ప్రశ్న. రోజుకి ఎన్ని స్కానింగ్ చేయాలి, ఇప్పుడు ఎన్ని స్కానింగ్లు చేస్తున్నారనేది కూడా కొంత బయటికి రావాల్సి ఉంది. ఈ విషయాలన్నీ కూడా ఆర్ఎంఓ కొంత చెప్పడానికి ఇష్టపడట్లేదు. లెటర్ పెట్టాం, పైకి అయితే లెటర్ పెట్టాం, కానీ అధికారులు పైన అధికారులు స్పందించాల్సి ఉంది. అక్కడ నుండి వచ్చిన తర్వాత తప్పకుండా చర్యలు తీసుకుంటాం అయితే చెప్తున్నారు. రేషన్ షాపుల దగ్గర లేకపోతే ఎక్కడో క్యూ లైన్లో నుంచున్నట్టుగా, బస్టాండ్ టికెట్ల గురించి క్యూ లైన్లో నుంచున్నట్లుగా ఇదే విధంగా క్యూ లైన్లో నుంచోవాలా? అంటే గర్భిణీ స్త్రీలు కొంతమంది క్యూ లైన్లో నుంచోలేరు కాబట్టి వారి బంధువులు, వారికి సంబంధించిన అటెండర్స్ వారంతా వచ్చి వారి గురించి క్యూ లైన్లో నుంచుంటున్నారు. వారి వంతు వచ్చిన తర్వాత మరలా ఆ ప్రెగ్నెంట్ లేడీని ఆ స్కానింగ్ రూమ్లోకి పంపించే పరిస్థితి. ఆ రూమ్ దగ్గర ఉన్న మనం ఫ్లోటింగ్ కూడా చూడొచ్చు ఏ విధంగా ఉందనేది. తమకు ముందు చేయాలి లేకపోతే అత్యవసరమోనో లేకపోతే డాక్టర్ పంపించారు కాబట్టి తమను లోపలికి పంపించాలని కూడా ఆ నర్సులను వారు అడిగే పరిస్థితులు ఉన్నాయి. కానీ లేట్ అయిపోతుంది అంటే సుమారుగా ఒక స్కానింగ్ అంటే స్కానింగ్ సంబంధించి ఒక్కరే ఉన్నారు కాబట్టి దానికి ప్రత్యామ్నాయం ఏ విధంగా చేస్తారనేది వైద్యాధికారులు కూడా సూచించాలని ఇక్కడ రోగులు బంధువులు కోరుతున్నారు. ఎందుకంటే ఏడాదిగా ఇదే ఇబ్బంది ఇక్కడ ఉంది, ఇప్పటికీ ఎందుకు స్పందించలేదు? ఎందుకంటే ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీగా మార్చారు. మరి మార్చిన తర్వాత వచ్చిన ఇబ్బందుల గతంలో కూడా ఇదే విధంగా ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా మారిన నేపథ్యంలో ప్రస్తుత రాజకీయ నేతలు కూడా దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అధికారులతో మాట్లాడాల్సిన అవసరం ఉంది. అప్పటి వైసీపీ సర్కార్ ఆసుపత్రిని వైద్య కళాశాలగా మారుస్తూ తీసుకున్న నిర్ణయంతో ప్రచార ఆర్భాటం తప్ప వసతుల కల్పన జరగలేదు. ఆ ప్రభావం ప్రభుత్వం మారినా వింటాడుతూనే ఉంది. మందుల పంపిణీ మొదలు పరీక్షలు, స్కానింగ్లు, ఇలా అన్ని అంశాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. కొత్త ప్రభుత్వం దృష్టి సారించి దిద్దుబాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.